హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీవిరాట్. నేనైతే ఈరోజు విజయవాడలో ఉన్న భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాసల్పం దగ్గర ఉన్నాను. సో ఈ విగ్రహం అయితే ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం. మొత్తం 125 అడుగుల విగ్రహం, బేస్తో కలిపి 206 అడుగుల విగ్రహం. సో ఆవిష్కరణ అయితే మాత్రం జనవరి 19, 2024 జరిగింది. సో మనమైతే ముందు అసలు విగ్రహం బయట ఎలా కట్టారు, అసలు చుట్టూ ఎలా ఉంది లొకేషన్ అంతా ముందు చూసొద్దాం. సో బయట వ్యూ అయితే ఇది చూడండి, స్టార్టింగ్లోనే వాటర్ ఫౌంటైన్లు ఉన్నాయి. సో చుట్టూ అయితే మాత్రం పక్కన మంచిగా మొత్తం అయితే మాత్రం మొక్కలు, చెట్లు, పువ్వుల తోటలతోనే మొత్తం ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తం అంతా చెట్లే ఉన్నాయి. ప్రతి చెట్లు కూడా వాటర్ సదుపాయం కోసం మొత్తం ఫౌంటైన్లకి ఏర్పాట్లు చేశారు నీట్గా అయితే మాత్రం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో దేనికి కూడా ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ అది దేనికి కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఇచ్చిన ప్రదేశంలోనే మొత్తంగా ఏర్పాటు చేశారు. సో ఇక్కడైతే మాత్రం పచ్చదనంతో అయితే మాత్రం మొత్తంగా నిండిపోయి ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగున్నాయో చెట్లు అయితే మాత్రం, ఇదంతా బయట వ్యూ. సో ఇక్కడ చూడండి, సో ప్రతిదీ కూడా చాలా నీట్గా అయితే మాత్రం చేశారు. అంటే ఒక ఆర్డర్గా సిస్టమేటిక్గా అయితే మాత్రం చూపించడం జరుగుతుంది ఇక్కడైతే మాత్రం. సో ఇదైతే మాత్రం చాలా నీట్గా అయితే చేశారు. సో మనమైతే ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్దాం. సో ఎక్కడ కూడా చెత్తది కూడా కింద పడకుండా అయితే మాత్రం ఎక్కడ దగ్గర అయితే అక్కడికక్కడ డస్ట్బిన్లు కూడా ఏర్పాటు చేశారు. చుట్టూ చెట్లు అయితే మాత్రం, చెట్లు అయితే మాత్రం చాలా ప్రాపర్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ కూడా అసలు ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా. సో ఫౌంటైన్లు అయితే మాత్రం చాలా అద్భుతంగా కట్టారు. సో చూడొచ్చు ఫౌంటైన్ నుంచి, ప్రతి ఫౌంటైన్ నుంచి కూడా మొక్కలకు వాటర్లే సదుపాయం కూడా కల్పించారు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. సో ముందైతే, సో ఇది లోపలికి అయితే ఎంట్రీ. సో వెహికల్స్ కూడా పెట్టుకుంటున్న వెహికల్ పార్కింగ్ ఉంది పక్కన అయితే. సో ఇగో వెహికల్ పార్కింగ్ అయితే చూడొచ్చు ఇక్కడ, వెహికల్ పార్కింగ్ మొత్తం అంతా కూడా వెహికల్ పార్కింగే. సో మనకి వాటర్ ఫెసిలిటీ కూడా రైట్ సైడ్లో ఉంది చూడండి. సో ఇక్కడ మనం వాటర్ కూడా తాగాలనుకున్న వాటర్ ఫెసిలిటీ ఉంది. సో ఏది కూడా ఇబ్బంది పడకుండా అయితే మాత్రం మొత్తం స్టాఫ్ అయితే వర్క్ అయితే ప్రాపర్గా చేస్తున్నారు. సో ఎవరు వర్క్ అయితే వాళ్ళైతే మాత్రం ప్రాపర్గా చేస్తున్నారు. సో పార్కింగ్ కోసం అయితే సెపరేట్ ప్లేస్ అలా అరేంజ్ చేశారు. సో పార్కింగ్లో ఉన్నాం చూడండి, ఎంత ఆటో సిస్టమేటిక్గా పెట్టిస్తున్నారు. సో లోపలికి అయితే టికెట్ తీసుకోవడానికైతే వెళ్దాం. సో ఇదైతే టికెట్ కౌంటరు. సో టికెట్ కౌంటర్ కూడా ప్రాపర్గా అన్నీ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇంకా చిన్న చిన్న వర్క్లు అయితే మాత్రం ఉన్నాయి ప్రెజెంట్ అయితే. సో టికెట్ కౌంటర్ అయితే మాత్రం టికెట్ అయితే 5 రూపీస్. సో టికెట్ ముందు టికెట్గా తీసేసుకొని లోపలికి వెళ్దాం. సో అప్పుడు మిగతా అంతా మొత్తం వ్యూ చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు టికెట్ కౌంటర్. సో టికెట్ కౌంటర్ దగ్గర వచ్చిద్దాం, టికెట్ తీసుకుందాం. సో ఇక్కడ రాసారు చూడొచ్చు ఎంట్రీ ఫీజు, టికెట్ 2 రూపీస్ అయితే 5 రూపీస్ టికెట్కి. సో టికెట్ కౌంటర్లో అయితే టికెట్ తీసేసుకున్నాం. సో ఇక్కడైతే మొత్తంగా చూడొచ్చు, సో 6 టికెట్స్కి 30 రూపీస్ అయింది. వెహికల్స్ కూడా ఛార్జ్ చేశారు పార్కింగ్వి. సో లోపలికి అయితే వెళ్దాం. సో స్టాఫ్ అయితే మాత్రం ఎక్కడికక్కడ వాళ్ళ వర్క్ అయితే ప్రాపర్గా చేస్తున్నారు. సో ఎవరిని కూడా అందరికీ ఒక ఇన్ అండ్ అవుట్ గేట్ పెట్టి, సో గేట్ దగ్గర ఇన్ అండ్ అవుట్ గేట్ దగ్గర కూడా ప్రతి ఒక్కరు మెయింటైన్ చేస్తున్నారు సెక్యూరిటీ కూడా. సో టికెట్ అది ప్రాపర్గా చెక్ చేసి అయితే లోపలికి పంపిస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు స్టూడెంట్స్ ఎంతో చాలామంది ఉన్నారు. సో ఒక్కొక్కరిని టికెట్లు అయితే చెక్ చేసి ప్రాపర్గా పంపిస్తున్నారు. సో ఎవరి వరకు అయితే మాత్రం వాళ్ళు నీట్గా చేస్తున్నారు. సో ఇప్పుడైతే ముందు లోపలికి వెళ్దాం. సో టికెట్ అయితే మాత్రం వెరిఫై చేసుకుని మనకు లోపలికి పంపిస్తున్నారు. సో టికెట్లు అయితే వెరిఫై చేసుకున్నారు. సో లోపలికి అయితే వెళ్తున్నాను. సో లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను మొత్తం ఎలా వ్యూ ఉంది అంతా మొత్తం అంతా కూడా. సో స్టార్టింగ్ అయితే మనకి ఇక్కడ భీమ్ జన్మస్థలం, అంటే అంబేద్కర్ గారి జన్మస్థలం నుంచి అంత అసలు అతన జీవితం మొత్తం ఇక్కడ మనకి గోడలపై ఫ్రేముల్లో మొత్తం చూపిస్తున్నారు. సో ఇక్కడైతే అంటే కళ్ళకు కట్టినట్టుగా అయితే విగ్రహాలు కొంచెం ఇక్కడ ప్రాపర్గా అయితే కింద మ్యాటర్ చేసి పైన మనకి విగ్రహాల్లో చూపించవచ్చు అక్కడ చిన్న చిన్నవి. సో గోడలపై అయితే రాసున్నాయి మొత్తం. సో అతను ఎలా బాల్యంలో చదువుకున్నారు, అసలు బాల్యంలో అతను ఎదుర్కొన్న సమస్యలు మొత్తం అన్నీ ఇక్కడ చూడొచ్చు. సో ప్రాపర్గా అయితే కనిపిస్తున్నాయి. సో అతని పేరెంట్స్ కావచ్చు, అతను ఎలా ఈ సమాజంలోకి అందరికీ అసలు ఎలా చేశారన్న విషయాన్ని మొత్తం అయితే మాత్రం ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు ప్రతి ఫ్రేమ్లో కూడా కింద తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా మనకు రాసి చూపిస్తున్నారు అసలు ఆ ఫోటోగ్రఫీ అనేది మనకు దేనికోసం చూపిస్తుందని కూడా. సో మొత్తం అతను చేసినవి మొత్తం అంతా అయితే ఇక్కడ ప్రాపర్గా ఉన్నాయి. సో అతను ఎదుర్కొన్న ఇబ్బందులు అలాంటివి అయితే మాత్రం మొత్తంగా మనకు ప్రాపర్గా చూపిస్తున్నారు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీరే చూడండి ప్రతిదీ కూడా ఎంత ప్రాపర్గా ఉందో. సో అతను ఎదుర్కొన్న సమస్యలు, అసలు ఎలా అట్లు దాటుకొచ్చారు, సో ఎలా పోరాడారు అన్నీ కూడా మనకి ప్రాపర్గా అయితే చూపిస్తున్నారు. సో ముందుకైతే మనం వెళ్దాం. ఇంకా ముందునైతే మాత్రం మనకి లోపలికి గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తే అసలు మొత్తం
మొత్తం అయితే ప్రాపర్గా చూపిస్తుంది. సో అక్కడైతే ముందు మ్యూజియంలో దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇదైతే ముందు ఇక్కడ చూడొచ్చు అసలు అతను ఎలా అసలు ఎలా అటెండ్ అయ్యారు ఇతను చూడొచ్చు ఇక్కడ. సో మొత్తం అందరూ కూడా బెంచెస్ పై కూర్చొని అతను సెపరేట్గా చైర్లో కూర్చోబెట్టి అతన్ని అంతే అంటరాంతనంగా చూసి అసలు అతను ఎదుర్కొన్న మొత్తం అన్నీ కూడా ఇబ్బందులు అయితే మనకు చూపించారు ఇక్కడ. సో ఒక్కొక్కటి అయితే మనం చాలా మంచిగా చూపించారు. సో చాలా బాగుంది ఇదైతే మాత్రం. సో లోపలికి వెళ్దాం. సో ఇక్కడైతే కాలచక్ర మహామండపం అయితే ఉంది. సో ఈ లోపల మ్యూజియం ఉంటుందంట. సో మ్యూజియంలోకి అయితే వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. సో లోపలికి వెళ్తాం చూడండి. సో ఇదిగోండి ఇదే ఎంట్రన్స్. సో ఇక్కడైతే కిందన కూడా విహార్ మినీ థియేటర్ అని కూడా ఉంది. సో లోపల థియేటర్ అయితే ఫిక్స్ చేశారంట. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా కూడా స్టార్టింగ్ అయితే అసలు అంబేద్కర్ గురించి మొత్తం అంతా అసలు అతను కొన్ని చెప్పిన పదాలు అతను చెప్పిన మాటలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ టీవీలో అయితే అరేంజ్ చేశారు. ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆయన రాసిన మాట్లాడిన వాక్యాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మై లైఫ్ ఈజ్ ఎ బిల్ట్ అప్ అనే రెప్యుటేషన్ యాజ్ ఎ మ్యాన్. సో చూడొచ్చు ఇక్కడ. సో మొత్తం అంతా కూడా ఇక్కడ ప్రాపర్గా అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. సో ప్రతిది కూడా రాశారు మంచిగా అతను చెప్పిన వాక్యాలు కానీ. అతను ఇక్కడ చూడండి ఒక పక్క ఇంగ్లీష్తో పాటుగా ఒక పక్క తెలుగుతో కూడా మొత్తం అంతా అయితే మాత్రం ఉన్నాయి. ఎవరికి ఇబ్బంది పడకుండా రెండు లాంగ్వేజ్లో. సో ఇక్కడ చూడొచ్చు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మొత్తాన్ని ఫ్రేమ్ని అయితే ఒక గోడ పైన చేశారు. సో ఇదైతే టోటల్ ఫ్రేమింగ్ అన్నమాట మొత్తం. అసలు ఈ స్మృతివనం అనేది ఎలా ఫిక్స్ చేశానని మొత్తం అంతా చెప్పడం కోసం. సో ఇదైతే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి. సో అక్కడ క్లియర్గా ఉంది రిసెప్షన్ గ్యాలరీ మొత్తం అంతా కూడా అసలు అసలు మొత్తం అంతా ఏంటి అని చెప్పడం కోసం మొత్తం ఉంది. సో ఇక్కడ మనం మొత్తంగా చూసుకోవచ్చు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలెమ్లీ రిజోల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్. సో ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు మొత్తం మీకు గ్రౌండ్ ఫ్లోర్తో సహా. సో ఏ గ్యాలరీలో ఏముంది గ్యాలరీ నుంచి అంద లోపల మనకి ఏముందో మొత్తం చూపిస్తున్నాయి. సో గ్యాలరీ 1 గ్యాలరీ 2 గ్యాలరీ 3గా మనకి ఇక్కడ రూపొందించారు మొత్తం. సో ఇక్కడ రిసెప్షన్ గ్యాలరీ హాల్ మొత్తం అన్ని చూడొచ్చు ఇక్కడ ప్రాపర్గా మనకి స్టార్టింగ్ లోపలికి వెళ్ళే ముందు ఫ్రేమింగ్. సో ఇదైతే లోపల ఎంట్రన్స్. సో అబ్బాబ్బా ఎంత బాగుందంటే చాలా బాగుంది. సో చూడండి మీరు ఇక్కడ. సో గోడకు చుట్టూ మనకు తెలియకుండా రెండు వైపులు ఇరువైపులా చూడా. సో ఇరువైపులో కూడా మనకి మొత్తం ఒక సినీ థియేటర్లా మ్యూజియం అసలు సినిమా థియేటర్ ఫీల్లో ఉంది. సో మధ్యలో చూడండి ఇక్కడ టీవీలు అయితే అరేంజ్ చేశారు ఫిక్స్ చేశారు అందులో అయితే ప్లే చేయట్లేదు. సో అసలు అతను బాల్యం నుంచి ఇక్కడ కూడా మొత్తం అసలు ఎలా చదువుకున్నారో అంతా చూపిస్తున్నారు ఇక్కడ చూడండి. అసలు అబ్బాబ్బా ఎంత బాగుంది అసలు చాలా అద్భుతం. అబ్బా అసలు లైటింగ్ ఈ ఫీలింగ్ అసలు మొత్తం చీకటిగా జస్ట్ లైట్లతో చిన్న చిన్న లైట్లతో మొత్తం అంతా చాలా బాగుంది. సో మధ్యలో టీవీలు అయితే అరేంజ్ చేశారు. సో ఏది ఇంక ఇప్పుడైతే ప్రెసెంట్ ఆన్ చేయలేదు. సో ఈ ముందేదో ఇంకా బాగుంది. నిజంగా ఈ థాట్ మాత్రం ఎవరికి వచ్చింది ఉందో కానీ సూపర్గా చేశారు. ఇదైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంది చూడండి ఎంత బాగుందో. అబ్బా ఇదైతే ఎంత రియలిస్టిక్గా ఉందో చూడండి. ఆ ప్రాపర్గా చైర్ కానీ అసలు ఇక్కడ పాతకాలం లాంటి కిటికీలు మొత్తం అవన్నీ కూడా చాలా ప్రాపర్గా చేశారు. సో ఈ ముందు చూడొచ్చు ఒక్కొక్కటి కర్వడ్గా అసలు కిందనే కింద హాల్లో మొత్తం అంతా ఇదే ఉంది చూడండి. సో లోపల కూడా ఎవరు టచ్ చేయకుండా మొత్తం క్లీన్ చేశారు. ఇక్కడ చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో అతను చెట్టు కింద కూర్చొని ఉండేటట్టుగా పైనుంచి లైటింగ్స్ అబ్బాబ్బా ఎంత బాగుందో చూడండి. సో చాలా అద్భుతంగా అయితే ఉందో చూడడానికి అయితే మాత్రం. ఎక్కడా కూడా ఏ స్పేస్ని కూడా వదలలేదు. ఖాళీగా ఉన్న గోడలపైన కూడా అక్కడ చూడొచ్చు మీరు పేర్లే రాసి మొత్తంగా అతను చెప్పిన వాక్యాలు అలాంటి పదాలు మొత్తం అన్నీ రాశారు. సో ఈ చూడండి కొన్ని అయితే కొన్ని ప్లేస్లు ఎంత రియలిస్టిక్గా చేశారు. సో మనకి ఎంత అసలు చూడడానికి మీరు వీడియోలు చూస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకైతే మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. సో చూడండి ఎంత బాగుందో. సో ఎక్కడ మీరు చూడండి ఇక్కడ చాలా ఓపెనింగ్ చేయాల్సింది కూడా ఇంకా చాలా ఉంది ఇక్కడ. సో ఇవైతే ఇంకా ఇనాగ్రేషన్ చేయలేనట్టున్నారు లోపలవి. సో గోడల మీద కూడా అతను చెప్పిన మాటలు మొత్తం అన్నీ అయితే మొత్తం ప్రాపర్గా రాశారు. సో జనాలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా మంచిగా అసలు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్లు ప్రతి దగ్గర కూడా స్క్రీన్లు ఉన్నాయి. సో ఈ స్క్రీన్లు అయితే ప్రెజెంట్ అయితే ఆన్ చేయలేదు. సో అతను అసలు జీవితంలోనే అసలు ఎదుర్కొన్న సమస్యలు కానీ ఏదైనా కూడా అసలు ప్రాపర్గా అసలు అటెండ్ అయిన మీటింగ్స్ మొత్తం అన్నీ అయితే ప్రాపర్ చూపించారు. సో చూడొచ్చు ఇక్కడ. సో అతను బాల్యం కానీ మొత్తం అంతా చూడ ఎంత ప్రాపర్గా ఉంది అసలు ఒక సినిమాటిక్ వ్యూ అనిపిస్తుంది. సో ఇక్కడైతే చూడొచ్చు స్క్రీన్ చాలా పెద్ద స్క్రీన్ వేశారు. సో ఇక్కడ సైమన్ కమిషన్ కానీ మొత్తం అంతా చూడొచ్చు. సో సినిమా థియేటర్లాగా అయితే ఉంది ఇక్కడ ఇంకైతే ఇది ఓపెన్ అవ్వలేదు. సో ఇక్కడైతే స్క్రీన్లో అయితే మాత్రం ఇది నెక్స్ట్ ప్లే చేస్తారంట మరికొన్ని రోజుల్లో. సో ఇక్కడ మొత్తం అతను జరిగిన ప్రాపర్గా జరిగింది ఇక్కడ చూడొచ్చు. అబ్బాబ్బాబ్బా ఎంత బాగుందో చూడండి ఇక్కడ మీరే. సో ఇది చూడొచ్చు అసలు ఒక్కొక్కటి అసలు చిన్న చిన్న అసలు ఈ గోడలు కూడా గోడలకి స్తంభాలు లాంటివి వాడి ఆ స్తంభాలు కూడా ఎంత ప్రాపర్గా యూజ్ చేశారు. ఏది కూడా
మనకి అనీజీగా అనిపించుకున్న ప్రతిదీ కూడా మనకి మొత్తం ఆ ఫీల్డ్లో ఉండేటట్టుగా అసలు నాకైతే ఆ ట్రాన్స్లో అయితే ఉంది ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ కూడా చూడండి లైటింగ్ అది మాత్రం ఎక్కడెక్కడ ప్రతిదీ ప్రాపర్గా అరేంజ్ చేశారు. సో ముందుకెళ్దాం. అసలు ఈ థాట్ ఎవరికి వచ్చిందో కానీ చాలా సూపర్గా చేశారు ఇదైతే మాత్రం. సో ప్రతిదీ కూడా మనం స్టూడెంట్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది ఇది నా ఉద్దేశంలో అయితే మాత్రం. సో ఇక్కడ చూడొచ్చు ప్రతిదీ కూడా మనకు తెలియనివి కూడా ఎన్నో విషయాలు అయితే మనకు మొత్తంగా ఫస్ట్ నుంచి మొత్తంగా అయితే ఉన్న డ్రాఫ్టింగ్ కమిషన్ లాంటివి కానీ మొత్తం అంతా కూడా ఇక్కడ చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉంది ఈ పిక్చర్ అయితే. సో ప్రతిదీ కూడా కింద ఉన్న హాల్ మొత్తం అసలు ఏ షేప్లో గోడలు కట్టుంటే ఆ గోడల మీద ఎలా ప్రాపర్గా మెయింటైన్ చేశారు. సో ఏది కూడా మనకి మొత్తం అంతా ట్రాన్స్లో ఉన్నట్టుగానే ఉంది. ఇక్కడ చూడొచ్చు అసలు ఆయన సైన్ చేసిన టైంలోవి. సో ఇక్కడ చూడొచ్చు మన ప్రధానమంత్రి అయిన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు సైన్ చేసిన టైంలో ఇది సిగ్నేచర్ సంతకం పెట్టిన టైంలో. సో ఇది కూడా ఎంత రియలిస్టిక్గా ఉందో చూడండి మొత్తం అంతా కూడా. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్రతిదీ కూడా చూడండి ఎంత బాగుందో అసలు. సో ఈ లోపల కూడా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సో ఈ స్క్రీన్లో అయితే మరికొన్ని రోజుల్లో ప్లే చేస్తారంట వీడియోస్ అవి అసలు ఎలా ఉంటుంది ఏది ఎలా జరిగింది మొత్తం అంతా కూడా. సో ఇది ఇక్కడైతే క్లోజ్ అయ్యింది. సో ఇక్కడైతే చూడొచ్చు ఈ పక్కన సీసీ కెమెరా సెక్షన్ ఉంది మొత్తం అంతా కూడా సీసీ కెమెరాలతో రికార్డ్ చేస్తారు ప్రతిదీ కూడా. సో ప్రాపర్గా మొత్తం అంతా మెయింటైన్ చేస్తున్నారు. సో ప్రతిదీ కూడా చాలా బాగుంది. సో బయటికి అయితే చూద్దాం ఇంకా నెక్స్ట్ టైం మైందుకి లోపలికి. సో ఇక్కడ చూడండి. సో ఒక్కొక్కటి చూడండి ఎంత బాగుందో. సో వాళ్ళ కుటుంబం నుంచి కానీ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కానీ సో ప్రాపర్గా ఆయన చేసిన మొత్తం అన్నీ కూడా చూపిస్తున్నారు. సో మనకి ఎక్కడా కూడా అసలు బోర్ కొట్టినట్టు అనిపించట్లేదు. సో చూడండి ఎంత బాగుందో ప్రతిదీ కూడా ఆ ట్రాన్స్లో అయితే. నేనైతే మాత్రం అసలు నేనైతే ఫస్ట్ ఇంకా ఈ విగ్రహం ఒకటే అనుకున్నాను ప్రజెంట్ అయితే లోపలికి వచ్చే ముందు. సో ఈ లోపల నేను చూడగానే ఆశ్చర్యపోయింది చూడండి మీతో పాటు నేను చూస్తున్నాను. అసలు నిజంగా ఈ థాట్కి అయితే యాడ్స్ ఆఫ్ అబ్బా. అసలు చూడండి ఎంత బాగుందో అసలు అసలు నిజంగా రియలిస్టిక్గా ఉంది మొత్తం అంతా చూడడానికి. కానీ ఎవరిని కూడా ఏది పట్టుకోకుండా ఒక 20 మీటర్లకు 20 మీటర్లో కూడా ప్రతి అక్కడ కాపలాగా సెక్యూరిటీస్లో ఉన్నారు. సో వాళ్ళైతే చెప్తున్నారు ఇక్కడైతే మాత్రం మీరు ముట్టుకోకండి ముట్టుకోకండి అని మాత్రం. సో ఈ లోపల నుంచి చూడండి అసలు ఏ కర్వట్ షేప్లో మనకి గోడ కట్టుంటే ఆ షేప్లో ఉన్న మొత్తాన్ని అలాగ మనకి మొత్తం డిస్ప్లే చేస్తున్నారు. సో ప్రతిదీ కూడా మొత్తం కొన్ని కొన్ని ఆయన చెప్పిన మాటలు కానీ ఆయన చెప్పిన కొన్ని కొన్ని పదాలు కానీ అతను రాసినవి మొత్తం అన్నీ కూడా మనకు చూపిస్తున్నారు ఇక్కడ చూడవచ్చు. ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి ఈ ఫొటోస్ అవి చూడండి ఇక్కడ. సో మనకి చూడగానే అసలు ఇగోండి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. సో అతను ఏ గోడ కూడా ఏది కూడా ఖాళీ లేకుండా మొత్తం అంతా ఇంకా ఆయన గురించి ప్రాపర్గా మెయింటైన్ చేశారు చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి అసలు. అసలు ఈ ఫొటోస్ కానీ ఎంతో అసలు ఆలోచన సూపర్ అయితే ఇది మాత్రం చూడండి ఇక్కడ. సో ఇక్కడైతే చూడొచ్చు ప్రతి దగ్గర అయితే మాత్రం 20 మీటర్లకు 20 మీటర్లకు అయితే డిస్టెన్స్లో అయితే మాత్రం ఉన్నారు. సో ఈ స్క్రీన్లు అయితే ప్రతి దగ్గర ఒక ఇది కూడా సేమ్ ఒక 20 మీటర్లు 20 మీటర్లు మాత్రం స్క్రీన్లు అయితే ఏర్పాటు చేశారు. సో మరికొన్ని రోజుల్లో అందరూ ఏర్పాటు చేసి ప్లే చేస్తారంట అవి ఎలా చేస్తారనేది మనకు కూడా ఇంకా ఐడియా లేదు. సో ఇక్కడ చూడొచ్చు అసలు మొత్తం అంతా ఎంత రియలిస్టిక్ కొన్ని అయితే కొన్ని అలా తీసుకొచ్చి రియలిస్టిక్గా పెట్టారు ఇవైతే మాత్రం. సో చూడండి అసలు ఆలోచన అయితే చాలా బాగుంది చాలా బాగా చేశారు ఇదైతే మాత్రం. ఖచ్చితంగా ఇదైతే మాత్రం స్టూడెంట్స్ లాంటి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాంపిటేటివ్కి ప్రిపేర్ అయినా స్టూడెంట్స్ అయినా లేకపోతే ఎవరికైనా అసలు తెలియని మనకు తెలిసింది అయితే సగమే ఉంటుంది. సో ఇది చూసాక మాత్రం మొత్తం అంతా అయితే క్లియర్గా తెలుస్తుంది మొత్తం అంతా అయితే మాత్రం ప్రాపర్గా అసలు ఎలా జరిగింది ఏంటి అసలు మొత్తం ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఎలా బయటపడ్డారు ఎలా అసలు మొత్తం అంతా చేశారు బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి చేసిన అసలు అసలు సేవలు కానీ. సో మొత్తం అంతా మనకైతే దీన్ని బట్టే మనకు తెలుస్తుంది. సో అయితే చాలా బాగుంది చూడడానికైతే మాత్రం. సో తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి ఈ ప్లేస్ అయితే మాత్రం. సో మీది విజయవాడ కాకపోయినా ఏ ప్లేస్ ఉన్నా ఒకసారైనా విజయవాడ వెళ్తే మాత్రం తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. సో చాలా బాగుంది చాలా బాగుంది చూడడానికైతే మాత్రం. సో ఇక్కడ చూడొచ్చు ముందుకి అసలు మొత్తం అంతా అసలు భలే ప్రాపర్గా స్తంభాలు కూడా ఎలా యూజ్ చేసుకుంటారంటే ప్రతిదీ కూడా అసలు ఎక్కడా కూడా మనకు అసలు ఏమి తెలియకుండా మొత్తం తెలియపోయినా అసలు 0 నాట్ Z తో వెళ్ళినా సరే ప్రాపర్గా మొత్తం అంతా ఫస్ట్ నుంచి అయితే మనకు నీట్గా ఉంది. సో ప్రాపర్గా తెలుసుకోవచ్చు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాత్రం వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. సో చాలా బాగుంది చూడడానికైతే. సో ఎక్కడెక్కడో చాలామంది అయితే బయట నుంచి కూడా వచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు నాకైతే ఇక్కడ. సో చూడండి ప్రతిదీ డోర్కి కట్టింగ్ వరకు కూడా మొత్తం అంతా క్లియర్గా అసలు కరెక్ట్గా సెట్ చేశారు చూడండి మొత్తం అంతా కూడా ఎంత బాగా చేశారు. సో ప్రతిదీ కూడా ప్రాపర్గా కనిపిస్తాం మనకైతే మాత్రం అసలు ఆ పిక్చరైజ్ చేసిన అయితే మాత్రం చాలా బాగుంది అసలు ఆ లైటింగ్స్ కానీ చీకటిగా. సో చిన్న చిన్న లైట్లు పెట్టి మొత్తం క్లియర్గా చదవడానికి కంఫర్టబుల్గా అంతా మంచిగా పెట్టారు చూడండి చూడండి ఎంత బాగుందో చూడడానికి అసలు. సో స్తంభాలు ఎలా యూజ్ చేసుకుంటారంటే చాలా అసలు ఆలోచన చాలా బాగుంది. సో స్తంభాలకి నాలుగు పక్కల కూడా ఇలా పెట్టేశారు చూడండి ఎంత బాగుందో. సో ఈ గోడలపైన కూడా ఎక్కడ కూడా ఖాళీ ఉంచుకున్నా ప్రతి దానిపైన. సో ఈ లోపలికి ఎవరు ఎంట్రీ లోపలికి వెళ్ళకుండా
సో అక్కడైతే స్టాండ్లు పెట్టేశారు. సో అక్కడైతే ప్రతి దగ్గర అయితే మాత్రం ప్రతి ఒక్కరూ సో లోపలైతే ముట్టుకొని పోకుండా చూసుకుంటున్నారు. సో ప్రాపర్గా అన్నీ అయితే వాళ్ళు కూడా సక్రమంగా వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు మాత్రం చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు అసలు ఇవన్నీ మొత్తం అంతా అసలు ఫ్రేమింగ్ చూడండి. సో ఎంత బాగున్నాయో చూడండి మీరే, చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇదైతే స్టూడెంట్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా చాలా మంచిగా యూజ్ అవుద్ది. ఖచ్చితంగా స్టూడెంట్స్ అయితే మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి, చాలా అద్భుతంగా ఉంది మొత్తం అంతా అయితే కూడా. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా కూడా అసలు ఇవ్వండి ప్రాపర్గా అంతా పెర్ఫెక్ట్గా అయితే మాత్రం చేశారు. సో చూడొచ్చు ఇక్కడ మొత్తం ఫ్రేమింగ్ కానీ, సో ఇక్కడ ఫోటోలు మొత్తం అంతా చూడండి. సో ఆయన కలిసిన వాళ్ళు కానీ, మీటింగ్లు అటెండ్ మీటింగ్లు కానీ, సో మొత్తం సో ఇక్కడ చూడొచ్చు. సో ఇంకా ముందుకు చూద్దాం. సో ఈ ముందున ఇంకా ఉన్నాయంట. సో ఇక ఇందాక మీకు చూపించాను కదా. సో ఇదిగోండి ఇక్కడ సైన్ చేసింది. సో ఇది మాత్రం చాలా రియలిస్టిక్గా ఉంది ఇదైతే మాత్రం. సో చూడండి ఎంత ప్రాపర్గా చేశారు మొత్తం అంతా కూడాను. సో ఈ స్క్రీన్లో అయితే మాత్రం మరికొన్ని రోజుల్లో వేస్తారంట. సో స్క్రీన్లో వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం మళ్ళీ. సో చూడండి లోపల కూడా. సో ఇక్కడతో అయితే ఇలా క్లోజ్ చేశారు. సో కింద పార్ట్ను కూడా ఏది కూడా ఖాళీగా అయితే ఉంచకుండా ప్రాపర్గా అయితే మాత్రం చేశారు. సో ఇదైతే స్టార్టింగ్లో స్క్రీన్ చూడండి ఎంత బాగుందో. సో ఆయన చేసినవి అయితే మాత్రం అలా ప్రాపర్గా చూపించారు మనకైతే మాత్రం. సో క్లియర్ కట్గా చూడండి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో ఇదైతే మాత్రం. సో రియలిస్టిక్గా మన ముందు జరుగుతున్నట్టు అనిపించినట్టుగా ఉన్నాయి కళ్ళు కట్టినట్టుగా. సో ఈ స్క్రీన్లో అయితే మాత్రం మరి టెలికాస్ట్ అయితే అంట. సో మరి కొన్ని రోజుల్లో సో చూద్దాం అప్పుడు ప్రాపర్గా ఎలా జరుగుతుంది అని. సో ఇక్కడైతే మాత్రం చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఎంత ప్రాపర్గా చేశారో. సో ఒక సినిమాటిక్ వ్యూలా ఉంది చూడడానికి అయితే మాత్రం మొత్తం అంతా కూడా. సో వరుసగా అయితే మొత్తం అయితే ఉంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఓపెనింగ్ చేయాల్సింది అయితే ఇంకా ఉంది. సో ఇదైతే విగ్రహం కింద ఉన్న భాగంలో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇలా ఉన్నాయి. సో ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న నాలుగు హాళ్ళకి ఒక పక్క మ్యూజియం అన్నమాట ఇది. సో ఇందులో మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు హాల్ ఉన్నాయి. నాలుగు హాల్ ఒక్కో హాల్ కూడా 4,000 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. సో ఇందులో ఇదైతే అరేంజ్ చేశారు మంచిగా అయితే మాత్రం. సో ఫస్ట్ అయితే వాళ్ళకైతే మాత్రం ఫస్ట్ థాట్ వచ్చింది విగ్రహం ఒకటే థాట్ వచ్చిందంట. సో దీన్ని అయితే ఇలా కొంచెం కొంచెంగా ఆలోచించి ఇలాగైతే డెవలప్ చేయాలని అయితే మాత్రం ఇలా డెసిషన్ తీసుకున్నారట. కానీ ఈ డెసిషన్ కూడా చాలా బాగుంది. సో సూపర్గా అయితే చేశారు ఇదైతే కూడా. కానీ ఖచ్చితంగా మాత్రం ఒకసారి అయితే విజిట్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అయితే లాంచ్ చేశారు ఆ రోజు ఇనాగ్రేషన్. సో అక్కడ మొత్తం అటెండ్ అయినా మొత్తం అందరూ చూడొచ్చు ఇక్కడ. సో ప్రాపర్గా ఇక్కడ రాశారు ఇక్కడ మొత్తం అంతా కూడా. సో ఆ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మొత్తం అందరి గురించి అయితే మాత్రం ఇక్కడ ఉంది చూడండి. సో ఇదైతే ప్రోగ్రామ్కి అటెండ్ అయిన మొత్తం అందరూ అయితే నాయకులు. సో ముఖ్య అన్నమాట. సో ఇక్కడ సామాజిక న్యాయ మహాశిల్పం గురించి సో ఇక్కడ కొంచెం కొన్ని వాక్యాలు రాశారు. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇదంతా అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పార్ట్, నెక్స్ట్ పార్ట్ కూడా పక్క నుంచి అయితే మొత్తం ఉంది. సో ఇదైతే నెక్స్ట్ పార్ట్ అనమాట. సో మ్యూజియం అయితే మాత్రం అసలు ఇది శంకుస్థాపన అయితే 2021లో డిసెంబర్ 21న శంకుస్థాపన చేశారు. సో వీళ్ళకైతే 18.81 ఎకరాలు విస్తీర్ణం అయితే ఇచ్చారు. సో ఇందులో అయితే 8.9 ఎకరాలు అయితే మొత్తం పచ్చదనంతోనే నింపేశారు బయటనైతే మాత్రం. సో ఇక్కడైతే మాత్రం చూడొచ్చు ఇక్కడ మొత్తం అంతా. సో తర్వాత మనం అది చూసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మధ్యపాటులో అది విగ్రహం కింద పాటు అది. సో విగ్రహం తర్వాత కూడా ప్రాపర్గా మళ్ళీ ఇక్కడ చూడొచ్చు అతను మిగతావి అసలు మిగతా ఘట్టాలు అన్నీ చూపిస్తున్నారు ఇక్కడ. సో ప్రాపర్గా అయితే మాత్రం చాలా ఇది కూడా కళ్ళు కట్టినట్టుగా ఒక సినిమాటిక్ వ్యూలో అయితే మాత్రం తయారు చేశారు. సో ఇక్కడ చదవాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ చూడొచ్చు. సో తెలుగులో ఇంగ్లీష్లో కూడా మొత్తం అంతా ఉంది. సో ప్రాపర్గా సో ఇక్కడ చూడండి క్లియర్గా ఎంత క్లియర్గా ఉన్నాయో. సో ఇక్కడ ఇక్కడ మనకి అసలు పిక్చరైజేషన్తో పాటు కింద అసలు ఆ పిక్చర్ మనకు దేని గురించి తెలుపుతుందని కూడా కింద తెలుగులో ఇంగ్లీష్లో కూడా రాసింది. సో ఇప్పుడు అలాగా మొత్తం అయితే చివరికి వచ్చేసాం. సో ఇప్పుడు మొత్తం మెయిన్ వ్యూకి అయితే వెళ్దాం. సో అక్కడ గార్డెనింగ్ అయితే ఉంది. సో గార్డెనింగ్ చూసుకొని ఇంకా మెయిన్ వ్యూ నుంచి అయితే వెళ్దాం. సో మెయిన్ వ్యూ నుంచి వద్దాం. సో ఇక్కడ బయట అయితే మొత్తం ఇక్కడ దాదాపుగా 9 ఎకరాలు అయితే మాత్రం పచ్చదనంతోనే నింపేశారు. సో ఇదంతా విగ్రహం ముందు భాగం అనమాట. సో చూడొచ్చు ఇక్కడ మొత్తం అంతా కూడా పచ్చదనంగాతోనే ఉంది మొత్తం చెట్లు. సో గార్డెనింగ్ గడ్డి అంతా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రతిదానికి. వాటర్ వాటర్ ఫౌంటైన్లు. సో ఇక్కడ క్లీన్ చేసేవారు కానీ మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ కానీ ప్రతి ఒక్కరు అయితే ప్రాపర్గా ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు కింద. సో వాటరింగ్ అది ఎలా చేస్తున్నారని. సో ఇదంతా విగ్రహం ముందున్న గార్డెనింగ్ భాగం అనమాట. సో ఇక్కడైతే చూడొచ్చు ఇది ఇది మనకి విగ్రహం ముందున్న పార్ట్ ఇదంతా. సో మొత్తం అంతా గార్డెనింగే. సో ఇక్కడ వాటర్ ఫౌంటైన్లు చాలా అయితే నిర్మించారు. సో ముందున చాలా ఎక్కువ ఫౌంటైన్లు, ఎవరికి కూడా ఎక్కువ మంది వచ్చినా సరే ఇబ్బంది పడకుండా మొత్తం ఫౌంటైన్లు, విగ్రహం ముందు 2 నెమళ్ళు. సో ఇలా ప్రాపర్గా చేశారు. సో ఇది విగ్రహం మెయిన్ వ్యూ అనమాట ఇక్కడ నుంచి. సో మొత్తం అంతా కిందనే ఈ స్తూపంతో పాటుగా పైన మొత్తం 125 అడుగుల విగ్రహం ఇదంతా.
సో పక్కన చూడొచ్చు నెమళ్ళ షేపుల్ లాంటివి రెండు నెమళ్ళు పెట్టి మనకు మొత్తం సో గ్రీనరీతోనే చేశారు ఇదంతా కూడా. సో ఇక్కడ మొత్తం మళ్ళీ వాటర్ ఫౌంటైన్లో మళ్ళీ నైట్ టైం అయితే మొత్తం దీనికి లైటింగ్తో పాటుగా అసలు చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మొత్తం ప్రాపర్గా చూడు ఎవరి వర్క్ అయితే మాత్రం వాళ్ళు అయితే ప్రాపర్గా చేస్తున్నారు. సో ఇదైతే మాత్రం మెయిన్ వ్యూ అనమాట ఇక్కడ నుంచి. సో ఇదంతా చూడొచ్చు ఇక్కడ. సో అది ప్రతిదీ కూడా ప్రాపర్గా అయితే మనకైతే చూపిస్తున్నారు ఇక్కడ ప్రాపర్గా మొత్తం అయితే క్లీనింగ్ అయితే మాత్రం ప్రాపర్గా జరుగుతుంది. సో ఇదైతే మనం ఆ చివరి చూసిన తర్వాత నుంచి ఇక్కడ చెట్ల నుంచి మొత్తం అనమాట. సో ప్రతిదీ కూడా ఇక్కడ చూడొచ్చు. సో దీనికి ఎదురుగా కూడా మొత్తం గ్రీన్ అయితే ఎలా చేస్తున్నారు. సో చిన్న చిన్న వర్కులు ఇంకా ఉన్నా సరే మొత్తం అంతా ఓపెనింగ్ అయితే జరిగిపోయింది. సో ప్రాపర్గా అయితే మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కరు అయితే కూర్చోడానికి ఇబ్బందికి దేనికైతే ప్రాబ్లం అయితే లేదు. సో ప్రతి ఒక్కరు అయితే కూడా ఎంతమంది వచ్చినా సరే చాలా స్పేస్ అయితే ఉంది ముందు భాగంలో కూడా అంత రద్దీగా ఉన్నా సరే ఎంత ప్రాబ్లం ఉన్నా ఏమవుదో. సో ప్రతి ఒక్కరు అయితే ఉండడానికి అయితే మంచిగానే ప్లేస్ ఉంది. సో ఇక్కడ నుంచి చూడొచ్చు మెయిన్ వ్యూ మొత్తం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఫౌంటైన్ దగ్గర ఫౌంటైన్ నుంచి సెంటర్ నుంచి మొత్తం సో అక్కడ పేరు కూడా రాసి ఉంది మొత్తం అది కూడా. సో చూడండి ఇక్కడ మొత్తం అన్ని చిన్న చిన్న వర్కులు అయితే మాత్రం ఇంకా ఉన్నాయి ఫినిష్ అవ్వాల్సినవి అయితే మాత్రం. సో అయినా సరే ఓపెనింగ్ అయితే చేశారు. సో ఇక్కడైతే చూడండి మొత్తం అసలు ప్రాపర్గా ఎలా ఉందో. సో మొత్తం అంతా అయితే మాత్రం గ్రీనరీతో అయితే మాత్రం నింపేశారు ఫుల్గా. అక్కడ ఇంకా ముందు భాగంలో అయితే మాత్రం లైట్లతో మాత్రం. సో ఇది చూడండి మెయిన్ వ్యూ మొత్తం. సో ఇక్కడ ఈ ఫౌంటైన్ నుంచి మొత్తం చూడొచ్చు ఇక్కడ ఎంత బాగుందో. సో చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి అయితే ప్రాపర్గా. సో అక్కడ పేరు కూడా రాసి ఉంది. సో అక్కడ చూడండి భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పం అని ఉంది. సో సో అది ఓపెనింగ్ చేసింది మొత్తం పాటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్గాలు ఓపెన్ చేశారు జనవరి 19, 2024. సో ఇదైతే మెయిన్ వ్యూ ఆఫ్ విగ్రహం చూడొచ్చు ఇక్కడ స్టాచ్యూది. సో మెయిన్గా ఇది మనకి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా పిలుస్తాం దీన్ని అయితే మనం. సో ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు చాలామంది స్టూడెంట్స్ వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. సో సరదా విజిట్ చేయడానికి కూడా బాగుంటుంది. సో ఇది ఖచ్చితంగా మనకి యూజ్ అవునట్టుగానే ఉంది. సో చాలా బాగుంది ఖచ్చితంగా అందరికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రాపర్గా ఎవరైనా ఖచ్చితంగా విజయవాడ వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి. సో చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం. మీరు లోపల చూసారు మీరు ఎంత బాగుందో. సో ఇదంతా బయట వ్యూ అనమాట. సో ఇక్కడ కూడా చూడొచ్చు మొత్తం గ్రీనరీ అది ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా మీరు చూడొచ్చు. సో ప్రతిదీ కూడా వాటరింగ్ కానీ ఏదైనా ప్రాపర్గా వర్క్ అయితే జరుగుతున్నాయి ఇక్కడైతే మాత్రం. సో ప్రతి ఒక్కరు కూడా మంచిగా సో క్లీనింగ్ డిపార్ట్మెంట్ కానీ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ వర్కులు అయితే వాళ్ళైతే మాత్రం ప్రాపర్గా చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఒక సిస్టమేటిక్గా అంతా అంతే ఒక ప్లాన్గా ప్లాన్ చేసి చూడండి ఎంత బాగుంది ఎంత బాగా ప్లాన్ చేశారు. సో ఎక్కడ కూడా అంటే ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా మొత్తం అంతా ప్రాపర్గా డిజైన్ చేశారు. ఇందులో మళ్ళీ విగ్రహం మొత్తం 206 అడుగుల్లో మొత్తం విగ్రహం బేస్ కింద భాగంలో అయితే గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇలా ఉన్నాయి. సో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మళ్ళీ 4 హాల్ ఉన్నాయి. 4 హాల్లో ఒక్కో హాల్ అయితే 4000 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉంటాయి. సో ఇందులో మళ్ళీ కాన్ఫరెన్స్ హాల్లో పాటుగా అంబేద్కర్ చరిత్రను తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంది. సో మీరు చూసారు కదా ఇందాక అది. సో ప్రపంచం పర్యటకులకి ఆకర్షించే విగ్రహంతో పాటు స్మృతివనం కూడా ఏర్పాటు మంచిగా చేశారు. సో అంబేద్కర్ చరిత్ర అయితే మాత్రం ఈ బయట అయితే తెలిపేలా మ్యూజియము గ్రంథాలయం మ్యూజికల్ ఫౌంటైను ఈ కన్వెన్షన్ సెంటర్లు ప్రతిదీ కూడా మంచిగా సో ప్రాపర్గా హంగులతో అయితే మాత్రం అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేశారు. స్మృతివనం మొత్తం అంబేద్కర్ జీవిత విశేషాలను ఎలా తెలియజేస్తుందో చూడండి మీరే. విగ్రహం తయారు కోసం అయితే కొన్ని మన స్టేట్ నుంచి కాకుండా పక్క స్టేట్ల నుంచి తెచ్చి వాడారు. దీనికైతే స్టీలు బ్రాంజు శాండ్స్టోన్ ఇలాంటివి అయితే వాడారు. సో ఇది కూడా మళ్ళీ 9 నెలల్లోనే కంప్లీట్ చేశారు ప్రాపర్గా. సో 9 నెలల్లో మొత్తం అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఇదైతే మాత్రం. సో ప్రతిదీ కూడా 9 నెలల్లో అంటే కొంచెం అసాధ్యమైన విషయమే. సో చాలా బాగా అయితే చేశారు. సో ఇక్కడ చూడొచ్చు నెమళ్ళు స్టాచ్యూకి ముందున్న ఇవి రెండు అయితే పెట్టారు ఇటు లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి మాత్రం స్ట్రైట్గా. సో ఇదైతే స్టాచ్యూకి మనకి స్ట్రైట్గా ఉండే పాయింట్. సో స్టాచ్యూ ముందుకు తీసుకెళ్తా చూడండి ఇక్కడ పేరు అసలు ఎలా రాస్తారు ఏంటి అనేది మొత్తం అంతా మీకు చూపిస్తాను ఇక్కడ ప్రాపర్గా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి. సో చూడండి దగ్గర నుంచి చూడండి ఎంత బాగుందో. అసలు మీకు వీడియో చూస్తాను మీకు ఎలా అనిపిస్తుందో. నాకైతే మాత్రం ఇక్కడ చూస్తుంది గూస్ బంప్స్ అనమాట చాలా బాగుంది ఇదైతే చూడడానికి అయితే మాత్రం. సో మనం ఇప్పుడైతే మొత్తం ఇప్పుడు అక్కడి నుంచి అయితే చదువుకొచ్చాం మొత్తం. సో అక్కడి నుంచి చదువుకుంటూ వచ్చి సో ఆ నేమ్ కింద అక్కడైతే అది బేసు ఆ బేస్ లోపలికి వెళ్ళి మనం మొత్తం అంతా ఇప్పుడు చూసి వచ్చాం. సో అక్కడ చూడండి భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పం. సో భలే అయితే మొత్తం అంతా చూడండి ఇక్కడ ప్రాపర్గా. సో ఎంత బాగుందో చూడండి మొత్తం అంతా మంచిగా అయితే డిజైన్ చేశారు. సో ఆలోచన అయితే చాలా బాగుంది. సో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మొత్తం అయితే ప్రాపర్ చేశారు.
సో బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతికి ఈయన చేసిన సేవల గౌరవంగా ఏపీ ప్రభుత్వం ఈ 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని అయితే విజయవాడలో ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. సో దీనికి స్వరాజ్ మైదానం అని పేరు కూడా పెట్టారు. సో స్వరాజ్ మైదానంలో పీఠంతో కలిపి 206 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని సో మొత్తంగా నిర్మించారు. సో ఇక్కడ ముందుకు చూడవచ్చు, ఇక్కడ ఫౌంటైన్లు అయితే ఆన్ చేశారు. సో ఫౌంటైన్లు అయితే ప్రెజెంట్ అయితే ఆన్ అయ్యాయి, ఒక్కొక్కటిగా ఆన్ అవుతూ వస్తున్నాయి. సో ఫౌంటైన్లు ఆన్ అయ్యి ఇంకా చీకటి అయితే మాత్రం ఫుల్గా లైటింగ్తో చాలా బాగుంటుంది. సో లైటింగ్తో ఆల్రెడీ ఇనాగ్రేషన్లో చూసాం లైటింగ్ అది ఎంత బాగుందో చూసారు కదా మీరు కూడా. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం అసలు వ్యూ చూడండి. సో అక్కడ చూడండి బేస్ పార్ట్లో విగ్రహం కింద అయితే చిన్న చిన్న వర్కులు అయితే జరుగుతున్నాయి. సో వర్కులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి, 98% అయితే అయిపోయాయి. ఇంకా మిగతా కొంచెం ఉన్నాయి. సో అవి కూడా ఈ 1 మంత్లో అయితే కంప్లీట్ అయితే అయిపోతాయని చెప్పారు. సో ఇదిగోండి ఇక్కడ. సో స్ట్రైట్గా విగ్రహం ముందుగా ఉన్న ఫౌంటైన్, ఇది మెయిన్ ఫౌంటైన్. సో ఇక్కడ నుంచి అయితే చాలా అద్భుతమైన లైటింగ్స్ అయితే జరుగుతాయి. సో నైట్ ఈవినింగ్ 7 ఆ తర్వాత అయితే ప్రజెంట్ అయితే 7:15తో క్లోజ్ చేసేస్తున్నారు. సో మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేస్తారని చెప్పారు, ఓపెన్ చేస్తారంట. సో చూడండి ఎంత బాగుందో మొత్తం. అయితే ఇప్పటికి స్టార్టింగ్లోనే కూడా చాలామంది వచ్చారు, ఇప్పుడైతే మాత్రం చూడండి ఎంతమంది ఉన్నారో. సో ఆల్మోస్ట్ అయితే ఇక్కడైతే మొత్తం ఫిల్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఆ లోపల మ్యూజియంలో కూడా చాలామంది ఉన్నారు. సో మరికొన్ని రోజుల్లో ఆ కాన్ఫరెన్స్ హాల్లో పాటుగా అంబేద్కర్ చరిత్రను తెలపడానికి డిజిటల్ మ్యూజియంతో పాటుగా సో మొత్తం అంతా అయితే ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడైతే. సో కన్వెన్షన్ హాల్స్ కూడా లోపల ఉన్నాయి, కన్వెన్షన్ సెంటర్లో అవన్నీ కూడా ప్రాపర్గా చేస్తారు. సో మరికొన్ని రోజుల్లో అయితే అవి కూడా ఓపెన్ అయిపోతాయి. సో ఆ తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇదైతే మాత్రం. సో ఏపీకి అయితే మాత్రం ఇది ఒక మంచి ఒక ఆదర్శవంతమైన పని, ఇదైతే మాత్రం చాలా మంచి పని అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి. సో ఇదైతే మెయిన్ వ్యూ. సో ఇక్కడ నుంచి ఇది స్టార్టింగ్ ఫేస్ మొత్తం. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. ఆల్మోస్ట్ అయితే మొత్తం అయితే ఈరోజు ఫుల్గా ఉంది ఆల్రెడీ. సో ఆల్రెడీ అలా ఇంకా వస్తూనే ఉన్నారు, నేను వచ్చిన దగ్గర నుంచి ఇంకా అలా వస్తూనే ఉన్నారు. సో ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. సో మిగతా కూడా చూద్దాం చూడండి. ఫౌంటైన్లు అయితే ఆల్మోస్ట్ అన్నీ ఆన్ అయిపోతున్నాయి. సో ఒక్కొక్కటి అయితే ఆన్ అయ్యి వచ్చే. సో ఫౌంటైన్లు అయితే ఆన్ అయిపోయి ఇక్కడ లైట్లు కూడా ఆన్ అయ్యాయి. సో చీకటి అయితే మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ అయితే చూడండి అక్కడ చీకటి కూడా లైట్గా పడుతుంది. సో చూడండి ప్రతి ఫౌంటైన్ కూడా ఉన్నాయి. సో మనం ఇదైతే మొత్తం ఇదంతా ఇప్పుడు అంతా ఇదంతా కవర్ చేసి వచ్చాం. సో చివరికి వచ్చాం. సో ఈ కొంత భాగం ఉంది. సో ఇవన్నీ మనం చదువుకెళ్ళాం ఈ లోపల నుంచి. సో విగ్రహం కింద అయితే మనకి ఆ బేస్ పార్ట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం మ్యూజియంలో చూసి వచ్చాం కదా. సో ఇక్కడ చూడొచ్చు ప్రతి ఫౌంటైన్ కూడా ఆన్ అయ్యి. ఇంకా ముంచు ముందుకి మిగతా అయితే బ్యాక్ సైడ్లో గార్డెనింగ్ అయితే ప్రాపర్గా చేస్తున్నారు. సో గార్డెనింగ్ చిన్న చిన్న వర్కులు ఉన్నాయి. సో మార్నింగ్ పాటు ఎవరైనా వచ్చిన వరకు కూడా బ్యాక్ సైడ్ క్యాంటీన్ లాంటివి ఏర్పాటు చేస్తారంట మరి కొన్ని రోజుల్లో. సో అది కూడా ఈ కొన్ని రోజుల్లో అయితే వర్క్ అయితే అయిపోయిద్దని చెప్పారు ఇక్కడ. సో ఈ కొన్ని 1 మంత్లో అయితే ప్రాపర్గా జరిగిపోయిద్దంట వర్క్, అది కంప్లీట్ అయిపోయిద్దంట మొత్తం టోటల్గా. ఆల్మోస్ట్ 98% అయితే ఇప్పటికైతే కంప్లీట్ అయ్యింది. సో ఇంక ఈ 1 మంత్లో అయితే కంప్లీట్ అయిపోద్ది. బ్యాక్ సైడ్ అయితే క్యాంటీన్ లాంటివి ఏర్పాటు చేస్తారని చెప్పారు. సో చూడండి ఎంత బాగుందో. సో విజయవాడలో అయితే ఒక మహా అద్భుతమని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఫ్రీగా అయితే అంబేద్కర్ గారి ట్యాటూ అయితే మాత్రం ఫ్రీగా ట్యాటూ కూడా ఇక్కడ వేస్తున్నారు. సో ఎవరైనా వేయించుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తే వేస్తారు. సో ఓన్లీ అంబేద్కర్ విగ్రహంకి సంబంధించిన అంబేద్కర్ నేమ్స్ అయితేనే ఓన్లీ ట్యాటూ వేస్తా అన్నారు. సో ఇదైతే మన వీడియో. సో ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.